మనం సాధారణంగా గుడికి ఖాళీ చేతులతో వెళ్ళము కొబ్బరికాయ పండ్లు పువ్వులు పూజా సామాగ్రిని తీసుకుని వెళ్తాం అలా వెళ్తే మనసు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఏ పండును ఆ భగవంతుడిని నైవేద్యంగా సమర్పించాలి ఏ పండును భగవంతుడిని సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం అరటి పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే నిలిచిన పనులు ముందుకు సాగుతాయని వేదాలు చెబుతున్నాయి త్వరగా పనులు పూర్తవుతాయని రామాయణంలో ఓ పురాణ గాథ కూడా ఉంది హనుమంతుడు సంజీవని చెట్టు కోసం వెళ్ళినప్పుడు ఎంత వెతికినా కనపడలేదు అట అప్పుడు హనుమంతుడు సాక్షాత్తు శివుడిని ప్రార్థిస్తే దగ్గరలో ఉన్న దేవాలయంలో అరటి పండును ప్రసాదంగా తీసుకోమని శివుడు ఆదేశించాడు అప్పుడు ఆంజనేయుడికి ఇష్టమైన కార్యము నెరవేరిందని పలువురు ఋషి పుంగవులు చెబుతున్నారు అరటి గుజ్జు దేవుడికి సమర్పిస్తే నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుందని హేమపురాణంలో పేర్కొన్నారు పెళ్లి తదితర శుభకార్యాలయాలకు సకాలంలో నగదు అంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం జరగాలంటే అరటి గుజ్జును ఇష్ట దైవానికి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అరటి గుజ్జును నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి హఠాత్తుగా నగదు చేతికి వస్తుందని పురాణంలో పేర్కొన్నారు దేవునికి యాపిల్ను నైవేద్యంగా పెడితే శ్రీమంతులు విష్ణు పురాణంలో తెలిపారు రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ద్రాక్ష పండ్లుని దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖసంతోషాలు కలుగుతాయని భాగవతంలో పేర్కొన్నారు నైవేద్యం పెట్టిన ద్రాక్ష పండ్లను చిన్న పిల్లలకు ఇచ్చి తరువాత పెద్దలకు పంచితే సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ దేవుడికి సమర్పించడం వల్ల మన పనులు సులభంగా పూర్తి కావడమే కాకుండా అనుకున్న రీతిలో పనులు నెరవేరుతాయని శివపురాణంలో తెలిపారు పై అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయని పలు ఆధ్యాత్మిక సభల్లో పలువురు వక్తలు చెప్పారు సపోటా పండును దేవుడికి సమర్పిస్తే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయని పురాణంలో పేర్కొన్నారు అమ్మాయిని చూసి వెళ్ళినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా సంబంధం చేసుకునేందుకు అబ్బాయి తరపువారు నిరాకరిస్తే సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయని పురాణంలో తెలిపారు పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులు నిలిచిపోతే కమలాపండును దేవునికి నైవేద్యంగా పెట్టండి వినాయకుడికి మామిడి పండును సమర్పిస్తే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది గృహ నిర్మాణానికి రావలసిన అప్పు సకాలంలో రాకపోతే నగదు చెల్లించవలసిన సమయములో చేతిలో డబ్బు లేకపోతే శ్రీ మహాగణపతికి మామిడి పండు నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని అందరికి పంచితే మీకు రావలసిన నగదు సకాలంలో వచ్చి చేరుతుందని లక్ష్మీ పురాణంలో పేర్కొన్నారు చీటీల వ్యవహారంలో నష్టం వస్తే అటువంటివారు శ్రీ మహాగణపతి హోమాన్ని చేసి పూర్ణాహుతికి మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వస్తుంది మామిడి రసం తేనె కలిపి పరమశివుడికి అభిషేకం చేస్తే మిమ్మల్ని మోసం చేసినవారు మీ నగదును తీసుకొచ్చి క్షమాపణలు చెప్పి ఇస్తారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి జామపండును నైవేద్యంగా సమర్పిస్తే సమాజంలో పలుకుబడి పెరుగుతుందని భవిష్య మహాపురాణంలో తెలిపారు జామపండును గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే ప్రాప్తి దాంపత్య కలహాలు తొలగిపోతాయని బసవ పురాణంలో పేర్కొన్నారు వివాహం కాని ఆడపిల్లలతో ముత్తైదువులకు బొట్టు పెట్టి జామ పండ్లను ఇస్తే పెళ్లి ఆటంకాలు తొలగిపోతాయని పురాణంలో తెలిపారు జామ కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా ముందుకు సాగుతాయని పండితులు అనేక సందర్భాల్లో చెప్పారు గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుందని దేవాంగ పురాణంలో పేర్కొన్నారు నేరేడు పండును దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే నీరసం తగ్గుతుందని లక్ష్మీ నరసింహ పురాణంలో పేర్కొన్నారు అదే శనీశ్వరుడికి నేరేడు పండును సమర్పిస్తే నడుం నొప్పులు మోకాళ్ల నొప్పులు తగ్గుతాయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి